వెల్కమ్ ఛానల్ పాటు సీనియర్ నమస్కారం సార్ సార్ ఒక విచిత్రమైన లవ్ స్టోరీ సార్ అబ్బాయిలు ప్రేమించుకున్నారు అందులో ఒక అబ్బాయి కోటి రూపాయలు ఖర్చు పెట్టి అమ్మాయిగా మారాడు సో అమ్మాయిగా మారిన తర్వాత ఈ అబ్బాయి ఏమో అతను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోలేదు దీంతో అమ్మాయిగా మారిన ఆ వ్యక్తి ఇతని పైన దాడి చేయడం జరిగింది సార్ సో ఈ విధంగా అంటే ఈ ఘటనలో అసలు డీటెయిల్స్ ఏంటి ఏం జరిగింది సార్ మీరేం చెప్తారు దీని గురించి యాక్చువల్గా మనం ఇలాంటి సిమిలర్ స్టోరీ విజయవాడతో ఒకటి చెప్పుకున్నాం విజయవాడలో కూడా ఒక ఇద్దరు అబ్బాయిలు లవ్ చేసుకున్నారు ఒక అబ్బాయి కోసం ఇంకొక అబ్బాయి అమ్మాయిగా మారాడు తర్వాత అబ్బాయి మోసం చేస్తున్నప్పుడు కేసు పెట్టాడు గొ గొడవైంది సో ఇది ఇంకొక రకమైన స్టోరీ బట్ సిమిలర్ ఇదే అనమాట అసలు ఇది ఎలా బయటకు వచ్చింది అనేది ముందు చెప్తాను నేను మొన్న నాలుగవ తేదీ ఏమైందంటే కాన్పూర్ ఉత్తరప్రదేశ్లో కాన్పూర్లో వైభవ్ సిన్హా అన్న ఒక అతను ఉన్నాడు వాళ్ళ నాన్న అనూప్ కుమార్ శుక్ల ఈ అనూప్ కుమార్ శుక్ల వెహికల్ ఇన్నోవా వాళ్ళ ఇంటి ముందు పార్క్ చేసింది అది సడన్గా నైట్ టోల్ ప్రాంతంలో మంటలు వ్యాపించి అంటుకునేసింది అది అది ఏంటంటే ఆ కాంప్లెక్స్లో పక్కనే ఒక ప్లాస్టిక్ షెడ్ ఉంది రెస్టారెంట్ ఉంది పెద్ద కాంప్లెక్స్ అది సో దాంట్లో రెస్టారెంట్లో బోన్ చేస్తున్న వర్కర్సు అది చూసి పరిగెత్తుకుంటూ వచ్చి గబగబా నీళ్లు అవన్నీ పోసి దాన్ని మొత్తానికి ఆరపగలిగారు ఉంటే మాత్రం ఆ ప్లాస్టిక్ సిడ్ అంటుకొని ఉంటే ఆ బిల్డింగే అంటుకొని ఉండేది చాలామంది ప్రాణాలు కూడా పోయి ఉండేవి ఎందుకంటే అర్ధరాత్రి కాబట్టి నిద్రపోతుంటారు కానీ ప్రమాదం తప్పింది సో ఇది ఎప్పుడైతే జరిగిందో పోలీసులు ఎంటర్ అయ్యారు పోలీసులు అసలు ఈ ప్రమాదం ఎలా జరిగిందనే సీసీటీవీలో చూస్తే ఇద్దరు వ్యక్తులు వచ్చి అందులో ఒక అమ్మాయి ఒక అబ్బాయి వచ్చి పెట్రోలు దాని మీద కారు మీద నీట్గా పెట్రోల్ పోసి దాన్ని ముట్టించారు సో ఇది ముట్టించినాక వాళ్ళ స్కూటర్ కొద్దిగా దూరంలో ఉంది ఆ స్కూటర్కి వాళ్ళు వెళ్ళిపోయారు ఇది దిగ్భ్రాంతి అయింది ఎవరు వీళ్ళు వీళ్ళిద్దరు ఎవరు అని పోలీసులు ఆరాధిస్తే ఎవరైనా తెలియట్లేదు తెలియనప్పుడు ఆ స్కూ ఒక పదకొండు సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ని పరిశీలించారు ఆ రూట్ అంతా పరిశీలించినా కానీ ఆ స్కూటరు రిజిస్ట్రేషన్ నెంబరు రాలేదు సీసీటీవీ అయితే ఆ ఫేసుల్లో కొద్దిగా చేయగలిగారు చేసినప్పుడు అందులో అమ్మాయి అంతకుముందు చెక్ చెక్కేరీ అనే ఒక పోలీస్ స్టేషన్ ఉంది సూరత్ దీంట్లో కాన్పూర్లో ఈ చెక్కేరి పోలీస్ స్టేషన్కి అమ్మాయి వచ్చిపోయింది ముందు రోజే అనేది వాళ్ళకి అర్థమైంది దాంతో ట్రాప్ చేసి అమ్మాయిని పట్టుకున్నారు అబ్బాయిని కూడా పట్టుకున్నారు పట్టుకొని వెళ్ళి స్టేషన్కి తీసుకెళ్తే అమ్మాయి ఒక స్టోరీ చెప్పింది ఎందుకు ఈ కారుని దగ్ధం చేసిందంటే అది చెప్పితే పోలీసులు షాక్ అయ్యారు ఆ స్టోరీ ఏంటంటే ఆ అమ్మాయి పేరు దీప్తి యాక్చువల్గా ఒకప్పుడు అబ్బాయి ఆ అబ్బాయి పేరు దీప్ దీప్ తన్వానియా అబ్బాయి వాళ్ళది ఇండోర్ ఇండోర్లో ఉంటాడు అబ్బాయి ఆ అబ్బాయి ఇన్స్టాగ్రామ్లో యాక్టివ్గా ఉన్నప్పుడు ఇంకొక అబ్బాయితో పరిచయం అయింది ఆ అబ్బాయి పేరు వైభవ్ శుక్ల కాన్పూర్ సో వీళ్ళిద్దరూ కొంతకాలం ముందు చాట్ చేసుకున్నారు ఇన్స్టాగ్రామ్లో తర్వాత ఫోన్ నెంబర్లు ఎక్స్చేంజ్ చేసుకున్నారు ఫోన్లలో మాట్లాడుకోవడం వీడియో కాల్స్ ఇలాగా వాళ్ళిద్దరి మధ్య ఒక అట్రాక్షన్ అనేది పెరిగింది అది మెల్లగా ప్రేమకు దారి తీసింది ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడడం మొదలుపెట్టారు ఇదంతా కూడా రెండు వేల ఇరవై ఒకటిలో జరిగింది రెండు వేల ఇరవై రెండులో వీళ్ళు బృందావన్ అనే ఒక టౌన్లో కలుసుకున్నారు ఓకే కలుసుకొని వాళ్ళిద్దరి మధ్య అఫేర్ కూడా స్టార్ట్ అయింది లైంగిక సంబంధం ఏర్పడింది అయితే అప్పుడు ఈ వైభవ్ అనేవాడు ఈ దీప్ అనేవాడికి ఏం చెప్పాడంటే అరే నువ్వు కానీ అమ్మాయిగా మారిపోవు మనం పెళ్లి చేసుకుందాం లైఫ్ లాంగ్ కలిసి ఉన్నాము ఎందుకంటే అబ్బాయిలుగా ఉండడం ఇబ్బంది అవుతుంది నువ్వు అమ్మాయిగా మారిపో నాకోసం అనేది చెప్పారు మామూలుగా కూడా చాలా ఈ సేమ్ జెండర్ రిలేషన్షిప్లో ఒకరు మేల్ రోలు ఒకరు ఫిమేల్ రోల్ పోషిస్తుంటారు కామన్గా ఇద్దరు అమ్మాయిల మధ్య అఫేర్ ఉన్నప్పుడు కూడా ఒక అమ్మాయి మేల్లాగా బిహేవ్ చేస్తుంది ఇంకో అమ్మాయి ఫిమేల్లాగా బిహేవ్ చేస్తుంది అబ్బాయిల్లో కూడా అలాంటివి ఉంటాయి అందుకని ఈ వైభవ్ దీప్ అనే అబ్బాయి కొద్దిగా ఫిమేల్లాగా బిహేవ్ చేస్తున్నాడు కాబట్టి నువ్వు అమ్మాయిగా మారిపో అని చెప్పింది చెప్పాడేది వైభవ్ దాంతో దీప్ ఏం చేశాడంటే ఈ సెక్స్ రీఅసైన్మెంట్ సర్జరీ అంటారు అంటే నేను ఆ మధ్య ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేశాను మన వీడియోలో అంటే బా కంప్లీట్ బాడీకి సంబంధించిన ప్రతి మగా స మగా అంశాన్ని అంశంగా మార్చేయడం అంటే అక్కడ ఒక ఆర్టిఫిషియల్ వ్యజైన్ క్రియేట్ చేయడం తర్వాత బ్రెస్ట్ ఎన్హాన్స్మెంట్ చేయడం తర్వాత ఓకల్ కార్డ్స్ని సరి చేయడం ఫిమేల్ వాయిస్గా మార్చేయడం తర్వాత ఫేషియల్ రియడ్జ రీయడ్జస్ట్మెంట్స్ ఉంటాయి తర్వాత ఈవెన్ హార్మోన్స్ కూడా ఫిమేల్ హార్మోన్స్ని ఎక్కించడం ఇలాగా కంప్లీట్గా ఫిమేల్గా మార్చేస్తారన్నమాట దీనికి మామూలు మినిమం సర్జరీ అయితే ఏడు నుంచి పది లక్షలు ఉంది కానీ కొద్దిగా సొఫిస్టికేటెడ్గా మొత్తం మార్చాలి ఇవన్నీ చేయాలంటే దాదాపు కోటి రూపాయల వరకు కూడా ఉంది సో ఈ అబ్బాయి దీప్ అని అబ్బాయి కంప్లీట్గా ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికి కోటి రూపాయలు ఖర్చు పెట్టాడు కోటి రూపాయలు ఖర్చు పెట్టడంతో పాటు ఈ సర్జరీ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్లు చాలా ఇబ్బందులు ఉంటాయి అవన్నీ కూడా ఆ అబ్బాయి ఫేస్ చేశాడు ఎందుకంటే ఆ దీప్ అబ్బాయికి వైభవం అంటే ప్రాణం అన్నమాట వాళ్ళిద్దరూ ఒక ప్రతిజ్ఞ కూడా చేసుకున్నారు అది మనము కలిసే చనిపోవాలి కలిస్తే బతకాలి లేదా కలిసే చనిపోవాలి అనేది కూడా ఒప్పందం ఉంది అందుకని ఈ దీప్ అనేవాడు ఎమోషనల్గా ఇన్వాల్వ్ అయిపోయాడు బాగా అయిపోయి కంప్లీట్ ట్రాన్స్ఫర్ అయిపోయాడు కోటి రూపాయలు ఖర్చు పెట్టి ట్రాన్స్ఫర్ అయిపోయినాక ఈ అబ్బాయి వైభవం ఏం చేశాడంటే ఇప్పుడు అబ్బాయి దీప్ దీప్తిగా మారిపోయింది కంప్లీట్గా సో దీప్తి వెళ్ళి ఇంక నేను మారిపోయాను కదా మనం పెళ్లి చేసుకుందాం అని అడిగితే వైభవం ఏమో లేదు లేదు నువ్వు ఎన్ని మారినా కూడా నువ్వు ప్రెగ్నెంట్ అవ్వలేవు కదా ప్రెగ్నెంట్ అవ్వనప్పుడు నిన్ను పెళ్లి చేసుకుంటే ఎలాగా అని చెప్పి రిజెక్ట్ చేశాడు దాంతో దీప్తి ఒక్కసారిగా మొత్తం జీవితం కూలిపోయినట్టుగా ఫీల్ అయింది ఎందుకంటే చాలా కాలం ఈ రీఅసైన్మెంట్స్ సర్జరీకి టైం డబ్బులు పెట్టింది టైం పెట్టింది తర్వాత ఫిజికల్గా ఎంతో ఇబ్బందులు ఎదుర్కొనింది ఎంతో పెయిన్ని భరించింది అన్నీ కూడా భరించి అతని కోసం ఈ స్థాయిలో మారితే అతనేమో సింపుల్గా నువ్వు ప్రెగ్నెంట్గా అవోయే ఛాన్స్ లేదు కదా అని చెప్పి రిజెక్ట్ చేశాడు దాంతో ఏమై ఒక్కసారిగా కుప్పగొలిపోయింది సరే కానీ ఫైట్ చేద్దామని డిసైడ్ అయింది కాన్పూర్ ఒక ఫ్రెండ్ని తీసుకొని కాన్పూర్ వెళ్ళింది కాన్పూర్ వెళ్తే కాన్పూర్ వెళ్ళి ఆ అమ్మాయి ప్లాన్ ఏంటంటే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దామనేది అనుకున్నది యాక్చువల్గా అమ్మాయి ఇండోర్లో ఇచ్చింది కంప్లైంట్ వాళ్ళ ఊర్లో ఇండోర్లో ఇస్తేమో వాడు కాన్పూర్లో ఉంటారు కదా కాన్పూర్లో కంప్లైంట్ ఇవ్వని వాళ్ళు సలహా ఇచ్చారు పోలీసు సో కాన్పూర్ వెళ్ళింది కాన్పూర్ వెళ్ళి ఈ చక్కేరీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇలాగ నన్ను మోసం చేశాడు అబ్బాయి ఇవన్నీ చెప్పింది వాళ్ళు ఏమన్నారు లేదు నువ్వు ఆల్రెడీ అక్కడ కంప్లైంట్ ఇచ్చినావు కాబట్టి మళ్ళీ మేము ఇక్కడ కంప్లైంట్ తీసుకోము నువ్వు అక్కడే పోయి కంప్లైంట్ ఇవ్వన్నారు పోలీస్ దాంతో ఫ్రస్ట్రేషన్ పీక్స్ జరిగింది ఎందుకంటే కాన్పూర్ అక్కడేమో ఇండోర్లో ఏమో వాడు కాన్పూర్లో ఉంటాడు కదా నువ్వు కాన్పూర్లో తీసుకున్నారు వీళ్ళేమో ఇలా అన్నారు మామూలుగా అయితే ఈ మధ్య కాలంలో అనేక స్టేట్లలో జీరో ఎఫ్ఐఆర్ అనే కాన్సెప్ట్ ఉంది ఎక్కడైనా కంప్లైంట్ ఇవ్వచ్చు ఆ కంప్లైంట్ని తర్వాత ట్రాన్స్ఫర్ చేస్తారు కాన్సర్ పోలీసులో సో ఇది ఏంటంటే ఇప్పుడు రెండు ప్లేసుల్లో క్రైమ్ ఈ అబ్బాయి మోసం చేస్తాడు క్రైమ్ ఎక్కడ జరిగిందంటే ఎలా తే తేల్చాలి సో ఇట్లాంటి ప్రాబ్లంలో వీళ్ళు కూడా కానీ కంప్లైంట్ తీసుకొని ఉంటే ఎవరో వాళ్ళైనా ఫస్ట్ ఇచ్చిన ఇండోర్ పోలీసులైనా కాన్పూర్ పోలీసులైనా కానీ దీని మీద అబ్బాయి మీద చర్య తీసుకుంటే ఇంత దూరం వచ్చి ఉండదు సో వీళ్ళు ఎప్పుడైతే చేయలేదో అమ్మాయికి ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోయి ఏం చేసిందంటే ఒక పెట్రోలు ముందు స్కూటర్ని ఆన్లైన్లో స్కూటర్ బుక్ చేసుకున్నారు లీజ్కి రెంట్కి ఇస్తారు కదా స్కూటర్ని రెంట్కి తీసుకుంది దాని తర్వాత పెట్రోల్ కొనుక్కొని ఒక టిన్లో వేసుకొని వాడి ఇంటి దగ్గరికి వెళ్ళి కార్ని దగ్ధం చేసింది అమ్మాయి ఉద్దేశం కూడా ఏంటంటే కార్ని మనం చేస్తే ఇల్లు కూడా దగ్ధం అయిపోతుంది అన్న ఒక ప్రశ్న థింక్ చేసినట్టుగా కనబడలేదు ఇంకా ఫ్రెండ్ కూడా అమ్మాయికి హెల్ప్ చేయాలి కాబట్టి అతనికి కూడా బా ఇవన్నీ ఆ అమ్మాయి పేయినంత చూస్తున్నాడు అందువల్ల అతను కూడా బుద్ధి చెప్పాలి వీడికి అన్నట్టుగా బయలుదేరారు ఇద్దరు వెళ్ళి తగలబెట్టారు తగలబెట్టినాక ఇలాగ దొరికిపోయారు సో దొరికిపోయినాక ఇంకో వాళ్ళు పోలీసులు వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తున్నారు ఇప్పుడు ఆ అబ్బాయి మీద కూడా కేసులు పెట్టారు పోలీసులు కూడా సో మరి ఇప్పుడు ఇది ఏం చేస్తారనేది చూడాలి మామూలుగా అయితే ఇక్కడ ఇప్పుడు ఎంఐ వాళ్ళు చేసింది అయితే క్రైమ్ ఖచ్చితంగా ఎందుకంటే కారును తగ్ధం చేస్తే ఒకవేళ అది కానీ ఇల్లు కూడా తగలబడి ఉంటే పెద్ద కాంప్లెక్స్ కాబట్టి ప్రాణ నష్టం కూడా అయ్యిండది కాబట్టి అది ఆ కేసు అయితే పోలీసులు తీసేయలేరు ఇప్పుడు ఆ వైభవం మీద కూడా మోసం చేశాడనే కేసు అయితే అవుతుంది మరి కోర్టు దాన్ని ఎలా పరిగణిస్తుంది దీన్ని అంటే అతను ఏమార్చి మోసం చేశాడు ఈ ఎంఐకి కోటి రూపాయలు డబ్బులే కాకుండా కంప్లీట్గా లైఫ్ ఒక దగ్గర స్టాగ్నేట్ అయిపోయింది యాక్చువల్గా నాకు తెలిసి ఈ కేసులో ఏందంటే వైభవ్ అనే అబ్బాయి మారి నేను తప్పు చేసినానని గ్రహించి ఈ అమ్మాయి నా కోసం ఈ అబ్బాయి అమ్మాయిగా మారి నా కోసం ఇంత కష్టపడి చేసినప్పుడు నేను వెళ్ళిపోకూడదు అమ్మాయితో ఉందాము అని కానీ అబ్బాయి మానసికంగా అనుకుంటే ఇబ్బంది ఉండదు పాప ఏముంది ప్రెగ్నెంట్ కాకపోతే ఎవరినో ఒకరిని పెంచుకోవచ్చు అదేమి ఇబ్బంది ఉండదు కానీ అతను ఎంత స్థాయిలో నా మీద దాడి చేసింది కాబట్టి కక్ష పెట్టుకొని అతను నేను జైలు కన్నా వెళ్తాను కానీ నీతో రానని కానీ కూర్చుంటే అమ్మాయి ఇంకా ప్రస్ట్రేషన్కి అయ్యే అవకాశం ఉంది సో ముఖ్యంగా వీళ్ళిద్దరిలో కూడా లైఫ్ రూవీన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా దీప్తికి ఉందనమాట ఎందుకంటే అమ్మాయి ఇప్పుడు అబ్బాయి కాదు అమ్మాయి అమ్మాయి అయినప్పుడు పరిస్థితులు వేరే రకంగా ఉంటాయి దాన్ని తట్టుకొని నిలబడే పరిస్థితి ఉంటే నిలబడచ్చు నాకు తెలిసిన అమ్మాయికి సైకలాజికల్ కౌన్సిలింగ్ అవసరము ట్రీట్మెంట్ అవసరము దాని అట్లాగే ఇంట్లో కానీ ఫ్రెండ్స్ కానీ సపోర్ట్ అవసరము అలా ఉంటే అమ్మాయి కోలుకోవచ్చు లైఫ్లో లవ్ అనేది పెద్ద ఇదేమి కాదు గోల్ కాదు అనేక అంశాలు ఉంటాయి లైఫ్ పర్పస్ అనేక అంశాలు ఉంటాయి వాటిలో అమ్మాయి కృషి చేయచ్చు ఎందుకంటే ఇంత చేసిన అమ్మాయి ఏ విషయంలోనా అంత పట్టుదలగా చేసే పరిస్థితి ఉంటుంది అమ్మాయి పోలీసులతో కూడా ఆర్గ్యూ చేస్తుంది ఆ వీడియోలు కూడా నేను చూశాను గట్టిగా కొట్లాడుతుంది పోలీసులతో కూడా చాలా ఎమోషనల్గా అయితే ఉంది మనిషి సో షీ నీడ్స్ సపోర్ట్ ఫ్రమ్ ఇటు సైకాలజిస్టులు ఇటు ఇండ్లు అందరూ అమ్మాయి కౌన్సిలింగ్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్